మనకి మొత్తం మూడు రెవెన్యూ డివిజన్స్ తో అనగారెడ్డి ఏలూరు అండ్ నూజిరెడ్డి త్రీ జగఫండ్ డెల్టా ఏరియా అండ్ అప్పగంట ఏజెన్స్ ప్రతి మూడు ఏరియాలు మనకి జిల్లాలో ఉన్నాయి. కాబట్టి మేజర్గా చూసుకుంటే మనకి మేజర్ క్రాప్స్ వచ్చి ప్యాడీ, షుగర్ కేన్, మెయిస్ అండ్ టొబాకో, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ అండ్ బ్లాక్ గ్రామ్, గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్, పల్స్. దీస్ ఆర్ ద మెయిన్ మేజర్ క్రాప్స్ ఇన్ అగ్రికల్చర్ అండి. అలాగే కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. అలాగే హార్టికల్చర్ క్రాప్స్ కనెక్షన్ మ్యాంగో, కోకోనట్ కూడా మన దగ్గర దొరుకుతుంది. అలాగే ఫిష్ అండ్ ప్రాన్ కల్చర్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో మెయిన్ అలాగే ఆక్వా మెన్స్కి క్వాడ్స్, ఫైర్ ప్లేన్, బాల్ ప్లేన్ ఫిష్ రావడం జరిగింది. సో మెయిన్ ఆక్వా బేస్డ్ సెక్టర్ అండ్ మెటల్ బేస్డ్ సెక్టర్. సో ఏవైతే ఉన్నాయో క్రాప్ ఉందో అంటే అక్కడ క్యాషియల్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోకో ప్రాసెసింగ్ యూనిట్స్, ఇంకా ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్. అలాగే ఆక్వా బేస్డ్ చూసుకుంటే మనకి లేదు, మిగతా ఏరియాల్లో కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే పెట్టుకోవడానికి అవకాశం అందరినీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వల్లనే కానివ్వండి, ఇండస్ట్రీస్ వల్లనే కానివ్వండి, ఇవాళ తెలిసింది. ఎందుకంటే ఈ లాస్ట్ 5 ఇయర్స్ గవర్నమెంట్లో నాకు చాలా వరకు ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి కలవడం జరిగింది. ఉంటుంది ఇదే ఫస్ట్ టైం మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే మా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, ఎంపీ ఆధ్వర్యంలో, అలాగే మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇదే ఫస్ట్ టైం మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు మన యువత అందరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఎక్కువ వేరే వేరే వెళ్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలు లేకుండా లోకల్గా ఇండస్ట్రీస్ వస్తే అది చాలా చాలా 10 రెట్లు వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి. ఇంత దిగా నుంచి కుటుంబ సమస్యలు అన్నీ వండుకుంటూ ఉంటాయి. దాంట్లో ఇవన్నీ కైకోట్ నుంచి ఎవరిని వచ్చారా? అంటే రోలెల్ ఆడే ఉన్నారా? మన సెంట్రీ సిరామిక్స్ అలాగే వెన్నార్ తెలుగు పెద్ద ఇండస్ట్రీస్ అందరూ వచ్చే సంతోషం. నేను మీ అందరికీ క్లుప్తంగా, ఎందుకంటే చాలా ఎజెండా ఉంది కానీ క్లుప్తంగా చెప్తాను. ఒకటి, మీరు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ల్యాండ్, వాటరు, అదర్ రోడ్డు, అదరు పవరు, ఎలక్ట్రిసిటీ అవన్నీ చూసుకోవడంతో పాటు మీకు వర్క్ ఫోర్సు, మీ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మీ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎక్కడికి పంపాలి, అవన్నీ మీరు చూసుకుని చేయాలి. ఇవన్నింటితో పాటు ల్యాండ్ ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి అట్మాస్ఫియర్లో ఉండాలంటే ఎవరో వచ్చి మిమ్మల్ని థ్రెటన్ చేసి అలా ఉండకూడదు. మీకు అలాంటి సమస్యలు ఏవి రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మేము ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం తీసుకుంటాం. నేను బార్డర్స్ కంపెనీగా ఉన్నాను. సో వాళ్ళు ఓవర్లో ట్రక్స్ తోటి మరి వాళ్ళు ఎవ్రీడే కొన్ని టన్స్ ఆఫ్ తీసుకెళ్తూ ఉంటారు. మరి డెత్స్ కూడా అవుతున్నాయి. సో ఇదంతా కూడా బిహైండ్ ద సీన్స్ అంతా కూడా అయిపోతూ ఉంది. ఇప్పుడు అగైన్ రోడ్స్ కనుక ఫిక్స్ చేస్తే మీ పార్ట్నర్షిప్, బ్రాండింగ్ పార్ట్నర్షిప్లో సేఫ్టీ పెరుగుతుంది, మీ యొక్క బిజినెస్ ప్రొడక్టివ్ పెరుగుతుంది, సివిలియన్స్ సేఫ్టీగా ఉంటారు, ఇంకా మీకు బిజినెస్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ విషయం ఆలోచించండి. సో మనకి క్యాపిటల్ కు చాలా దగ్గర ఉన్న యాక్సెస్ ఉందా, మంచి రోడ్స్ ఇంకా మనం ఆల్రెడీ ఏసీ ఆర్మీ ప్రారంభిలో పికప్ చేసాము, బట్ దగ్గర ఉన్న లొకేషన్ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ బి 100% సపోర్టింగ్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ యాజ్ పర్ ద రూల్స్. సో ఐ రిక్వెస్ట్ ద ఇండస్ట్రియలిస్ టు రేస్ సమ్ పాయింట్స్, యూఆర్ విల్లింగ్ దస్ ఇంట్రెస్ట్ ఇన్ ఓపెనింగ్ మోర్ ఫ్యాక్టరీస్ ఆర్ ఎక్స్టెన్షన్స్, ఏమైనా పర్మిషన్స్ కావాలా, మన ఎంపీ గారికి చెప్పాలి, వీఆర్ టేకింగ్ అప్ ద కొలేరు ఇష్యూ ఆల్సో విత్ ద సెంటర్ స్టేట్ అండ్ ద సెంటర్. సో ఇస్ దర్ ఎనీథింగ్ విచ్ యూ వాంట్ టు కన్వే యువర్ రెస్పాన్స్ టు దిస్ మీటింగ్? ఐ రిక్వెస్ట్ సమ్ ఇండస్ట్రియలిస్ టు స్పీక్. అంటే కమ్యూనికేట్ చేయాలన్నా కూడా వాళ్ళ అవైలబిలిటీ అక్కడ రాకుండా పోవడం, మేము వెళ్ళినప్పుడు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే విజయవాడ ఉన్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది. ఓవర్ లోడ్ అవుతుంది కాబట్టి తగ్గిస్తే కొత్త సబ్స్టేషన్ ప్రపోజ్ చేయాలి ప్రతినికి. సార్ ఇది ఆయన చెప్పింది ఏంటంటే ఎఫ్ఈపి ఛార్జెస్ తప్పకుండా గవర్నమెంట్ ఫార్వర్డ్ చేసి మీరు అది పే చేయకుండా కోర్టుకి వెళ్తే మనకి కట్టింగ్ కూడా వెనక్కి కావాలని వెళ్దాం అనుకుంటున్నాం మేము అందరం. మేము కలిపి మన అందరం కలిపి వెళ్తే అది ఈజీ అవుతుంది. Unless there is a decision from the government, then basically help me under మీరు కట్టలేదు కాబట్టి నేను కరెంట్ కట్టాను. సో అట్లా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ విల్ టాక్ టు ది మినిస్టర్ ఆర్ ది సెక్రటరీ. దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి,
ఏది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలనుకుంటే పెండింగ్ ది డిసిషన్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఓన్లీ అని చెప్పేసి అన్నాం. సపోజ్ సీఎం గారు ఒప్పుకుని అనుకోండి, ఫైన్, ఒప్పుకోకపోతే యూ హావ్ టు పే. ఎందుకంటే